న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీశైలంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశైలం మండపం సున్నిపేట గ్రామంలో 7 కోట్లతో నిర్మించిన వాటర్ ట్యాంకులను ప్రారంభించి కాలనీ వాసులకు ఇంటింటికి త్రాగునీరు అందేలా ఏర్పాటు చేశారు. తర్వాత గ్రామ సచివాలయంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో పాల్గొని వాలంటీర్లకు కొత్తగా ఏర్పాటవుతున్న గృహ సారథులకు వాళ్ళు కొనసాగించాల్సిన విధులను తెలియజేశారు. గృహ సారథులు పార్టీ కోసం ప్రేమతో పనిచేయాలని, ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని తెలియజేశారు. అలాగే రేపు జరిగే పట్టభద్ర ఎలక్షన్స్ లో ఎమ్మెల్సీగా నిలబడిన వెన్నపూస రవీంద్రారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం 3 జిల్లాల పార్టీ అబ్జర్వర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేస్తూ గృహ సారథులు పార్టీ కోసం పనిచేయాలని తెలియజేశారు. అనంతరం పాత్రికేయ సమావేశంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాలలో ఎవరూ చేయలేని అభివృద్ధి పనులను చేశానని, ఇంకా శ్రీశైలం సుండిపెంట గ్రామాలను ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నుంచి విడిపించుకోవడానికి ఏ విధంగా కలలు కన్నారో ఆ కలల్ని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మన నాయకుడు, మన ఆదర్శ నాయకుడు, మనం నమ్ముకున్న నాయకుడు జగన్మోహన్. స్టేజి మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కూర్చున్నారు కదా అంత మనం పెట్టుకున్న నమ్మకాన్ని ప్రజలు ఏర్పాటు చేసి సచివాలయాల ద్వారా గ్రామంలో ప్రతి వార్డు కూడా మరి దాని ద్వారా వాలంటీర్లను ఏర్పాటు చేసి మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు రాబోయే రోజులు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, లేకపోతే రేపు 11వ తారీఖున లాంచింగ్ ఉంది. మిమ్మల్ని ఎంట పెట్టుకొని మీరు ఇళ్ళకి వెళ్ళి గృహ సారథులు వాలంటీర్లు కలపబోతున్నాం. ఇన్నాళ్ళు యాప్ భూమి ఏదో తెలియకపోతే పంచాయతీకి వాళ్ళకు ఉండేది ఇరిగేషన్కు 67 ఎకరాల 80 సెంట్లు మాత్రమే వాళ్ళకు ఉంచినేది. ఇంకా 67 ఎకరాల 80 సెంట్లు మొత్తం మందే. ఇప్పుడు రాబోయేది ఇంక సున్ని 1468 ఎకరాల్లో వాళ్లకు 67 ఎకరాల 80 సెంట్లు నామినల్ రేటుకు మీకు చేయించాల్సిన బాధ్యత ఒక్కటి మిగిలిందంటే నేనేం బాకీ లేని చెప్పిన వాగ్దానాలలో